దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్ లోని వాసవి సేవా కేంద్రంలో ఉన్నాము వాసవి సేవా కేంద్రం అధ్యక్షులు రవికుమార్ గారిని కలవబోతున్నాము యువత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేసేందుకు యువత ఎలా కృషి చేయాలి అనేది ఇప్పుడు మనం వాసవి సేవా కేంద్రం అధ్యక్షులు రవికుమార్ గారి మాటల్లో విందాం నా పేరు ఆలంపల్లి రవికుమార్ నేను ప్రెసిడెంట్ వాసవి సేవా కేంద్రం నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది మన వి మీడియా న్యూస్ మేనేజింగ్ ఎడిటర్ శ్రీధర్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఓ చక్కటి దేశభక్తి కలిగినటువంటి ఒక క్యాలెండర్ని రిలీజ్ చేయడం చాలా ఆనందం మరి ఎప్పటికైనా కూడా ఇంకా మనం డెబ్బై సంవత్సరాలు దాటినా కూడా ఇంకా మనం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నాం కానీ అభివృద్ధి చెందిన దేశంగా లేము కానీ ఆ కళ కూడా చాలా త్వరలోనే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే మనము ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ దాడుతామని చెప్పేసి కూడా మరి మనకు ఒక పెద్ద ఆశయం ఉన్నది రెండు గవర్నమెంట్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి అక్కడ ఇండియా లెవెల్లో మరి ఇక్కడ స్టేట్ లెవెల్లో ఇక్కడ కూడా చాలా చక్కగా ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలు చేసి ఎన్నో లక్షల కోట్ల డబ్బు తీసుకొని రావడము మరి మంచి మంచి ఇండస్ట్రీస్ పెట్టడము అన్నీ అక్కడ ఇక్కడ రెండు జరుగుతున్నాయి కాబట్టి మరి యువత దేశం మనకేమిచ్చిందని కాకుండా మనం దేశానికి ఏమి ఇవ్వాలనేటువంటి యొక్క ఆలోచనతోని మరి మనం పనిచేసినట్లయితే దేశాన్ని మనం చాలా త్వరలోనే అభివృద్ధి చెందిన దేశంగా మనం చూడబోతున్నాము మరి మనం చాలాసార్లు వింటూ ఉంటాము ఇజ్రాయిల్లో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కొడుకు కానివ్వండి ఆర్డినరీ వ్యక్తి కొడుకైనా కూడా ఒక టూ ఇయర్స్ వాళ్ళు దాంట్లో ఆర్మీలో పనిచేయాలనే ఒక నిబంధన ఉన్నది మరి మన దగ్గర మన జనాభా ఎక్కువ కాబట్టి చాలామంది దాంట్లో దేశభక్తితో మరి దాంట్లో చేరుతున్నారు దేశాన్ని సురక్షితంగా ఉండాలంటే మరి యువత దాంట్లో కూడా పనిచేయాల్సిన త్రివిధ దళాల్లో పనిచేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది మరి అలాంటి కార్యక్రమాల్లో కూడా యువత విరివిగా పాల్గొని దేశభక్తి వారి లోపల ఉన్నటువంటి లోపల ఉండడమే కాక బయటికి చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మరి దేశానికి యువత తోడ్పడాలని మనసారా కోరుకుంటూ